Jungle. అదే అందరికి నమస్కారం, ఇంగ్లండ్ పిలిపించారు, ఏ నోటీస్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ రాశారు, ప్రతి మనిషికి హక్కు ఉంది. మేము వీళ్ళని ఎవరు మీరు ఆలోచించండి, మీరు ఎందుకు మాట్లాడలేదు? మంత్రి అయితే మహిళలు తిట్టచ్చా? మంత్రి అయితే మహిళలు తిట్టచ్చా? నోటి పత్రికలు మాట్లాడచ్చా? ఈ రోజు అధికారంలో ఉన్నాం కదా అని అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిరంకుశత్వ పరిపాలన సాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, మరి అతని తొత్తులుగా ప్రవర్తిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం పచ్చ చొక్కాలు వేసుకుని ఈరోజు మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి పోలీసు యంత్రాంగం విశాఖపట్నంలో బహిరంగంగా ఒక మహిళ గురించి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి రోజా గారి గురించి, మరి ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి మంత్రి అయ్యన్న పాత్రుడు గారు చాలా నీచంగా, చాలా అసహ్యంగా ఈరోజు మాట్లాడినటువంటి మాటలు, ఒక ఫుల్ బాటిల్ తాగితే తాగకపోతే ఆవిడికి నిద్ర రాదు అని చాలా అవమానకరంగా మాట్లాడినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం తరఫున నిరసన కార్యక్రమం జగదాంబ జంక్షన్లో చేయడం జరిగింది. మరి దానికి ప్రతిఫలంగా ఈరోజు మా నిరసన మేము చాలా శాంతియుతంగా, ఎక్కడా కూడా శాంతి భద్రతలకు భంగం లేకుండా, ఎవరిని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకుండా మా నిరసన మేము తెలియజేస్తే, ఈరోజు అనవసరంగా అయ్యన్న పాత్రుడి గారి నుంచి ఫోన్లో వచ్చాయన్న ఒకే ఒక నెపంతో ఈరోజు మమ్మల్ని అనవసరంగా మా మహిళలందరి మీద కూడా ఎఫ్ఐఆర్ కట్టి ఈరోజు పోలీస్ స్టేషన్ పిలిపించడం జరిగింది. అదే సమయంలో మరలా 5 గంటలకి అదే జగదాంబ జంక్షన్ ప్రాంతంలో మరి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కలిసి రోజా గారి దిష్టిబొమ్మ కాలిస్తే, ఈరోజు ఇప్పటివరకు కూడా వాళ్ళ మీద ఏమాత్రం యాక్షన్ తీసుకోవడం కానీ, వాళ్ళకు ఒక ఫోన్ చేయడం కానీ, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టడం కానీ చేయకపోవడం చూస్తుంటే, మరి వీళ్ళు ఎంతవరకు ఈరోజు పోలీసు యంత్రాంగం అంటే ప్రజలందరికీ కూడా సమానంగా అంటే అధికార పార్టీ వాళ్ళకి ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి సమానంగా ప్రవర్తించాల్సినటువంటి వీళ్ళు అధికార పార్టీ వాళ్ళకి కొమ్ము కాస్తూ కేవలం వాళ్ళని పిలిపించడానికి కూడా ఇష్టపడని పరిస్థితి.